శతకంలో మృత్యువు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. గొంగళీ పురుగు ఆకు మీద పాకుతూ కొమ్మ చివరకెడుతుంది. అవతల కొమ్మ మీద ఆకు యువతల ఆకుకి దగ్గరగా ఉంది. బాగా శరీరాన్ని దగ్గరగా తీసుకుని ఆకు మించి కొంచెం ఇలా పైకెత్తుతుంది శరీరాన్ని. ముందర ఉన్న ఆకు మీద వేస్తుంది. ఈ బరువుకి ఆకు దగ్గరవుతుంది. వెనక శరీరాన్ని లాక్కుంటూ ముందు శరీరాన్ని నడుపుతూ ఆ యువతల ఆకు మీద ఉన్న శరీరాన్ని అవతల ఆకు మీదకి మార్చుకుంటుంది. అలా దీన్ని విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోవడమే మరణము జననము. మారుతాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే అద్భుతమైన మాట వాడాడు గీతాంజలిలో. అమ్మ ఆకలి వేసిన పిల్లవాడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒకవైపు స్తన్యంలో పాలిచ్చి ఇందులో పాలైపోయాయి అనుకున్నప్పుడు బిడ్డని ఇటు నుంచి ఇటు మార్చుకుని ఇటు స్తన్యాన్ని ఇవ్వడంలో ఎలా ఉంటుందో అలా ఇది విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ తొడుగు మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది. అప్పుడైనా మంచి పనులు చేస్తే పర్వాలేదు, అది మనుష్య జన్మ. అయితే మనుష్య జన్మ రావడం కష్టం. అందుకే నేను మీతో మనవి చేసింది, అన్నిటి ప్రయోజనము ధర్మమే. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, అన్ని ప్రాణులను పడగొట్టడంలో భగవంతుడు కక్షతో చేస్తున్నాడా? భగవంతుడు మహాదయామయుడై చేస్తున్నాడా? అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి ఒక విచిత్రమైన మాట సనాతన ధర్మమునందు కనపడుతుంది. ఇక్కడ మృత్యువు దేవత, మృత్యువు రాక్షసి కాదు, మృత్యుదేవత అంటారు. మృత్యుదేవత అనుగ్రహం కోసం వ్రతాలు ఉండవు. మృత్యుదేవత అనుగ్రహం కోసం పూజలు చేసి ప్రసాదాలు ఇవ్వరు. మా ఇంట్లో మృత్యుదేవతకి వ్రతం చేస్తున్నాం, రండి ప్రసాదం తీసుకోండి అంటే ఎవరు రారు. కానీ అది మాత్రం వచ్చి తీరుతుంది. దానికోసం నోము చేసినా వ్రతం చేసినా పూజ చేసినా చేయకపోయినా వచ్చేస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, గ్రసిస్తుంది. గ్రసించి ఏం చేస్తుందంటే అక్కడితో ఆ శరీరం పడుతున్న బాధ నుంచి విముక్తి కల్పిస్తుంది. కల్పించి కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఆయన చేసేటటువంటి మొట్టమొదటి మహోపకారం. ఇలా నేను ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక కుక్కని మనం చూస్తాం, కానీ కుక్కలో ఉన్న జీవుడు ఒకడు ఉన్నాడు, వాడు ఎంత యాతన పడుతూ ఉంటాడో. అప్పుడప్పుడు నాకు ఒళ్ళు గగురు పొడిచి భయం వేస్తూ ఉంటుంది. నేను మా ఇంటి దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు కుక్క కనపడుతూ ఉంటుంది. దానికి ఒళ్ళంతా కూడా చర్మం యథాతథంగా బయటికి వచ్చేసింది. వచ్చేసి దాన్ని ఏవో నల్లటి పురుగులు కొరుకుతూ ఉంటాయి. నిత్తులు చుక్కలు చుక్కలుగా పైకి వస్తుంది. ఆ కుక్క తన వెనక భాగం మీద తానే కలియబడి కొరుక్కుంటూ ఉంటుంది, కింద పడి దొల్లుతూ ఉంటుంది, నెత్తు రోడుతూ ఉంటుంది. మిగిలిన కుక్కలు కూడా దగ్గరికి రానివ్వవు, అంత భయంకరంగా పగిలిపోయి ఉంటుంది శరీరం. అంటే దానికి లోపల జీవుడు లేడా? వాడు బాధపడలేదా? ఎక్కడికెడుతుంది? ఏ వైద్యశాలకు ఎడుతుంది? ఏ దుప్పటి కప్పుకుంటుంది? ఏ వీణీళ్ళు స్నానం చేస్తుంది? ఎవళ్ళు లేపనం రాస్తారు? దానికి ఎలా బాధ నోర్చుకుంటుంది? అప్పుడు ఆ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, సహజంగా దానికి అక్కడతో ఆ పాపం పూర్తయిపోయి, ఆ బాధ పూర్తయిపోయి వేరొక శరీరంలోకి వెళ్ళిపోయి, అప్పుడు ఆ ఉపకారం చేసిన వాడు, మనం చంపామనుకోండి మహాదోషం, అది పరమేశ్వరుడు విడిపించాడు అనుకోండి జీవుణ్ణి, మృత్యువు దేవత అయి ఇంకొక శరీరంలోకి పంపించేస్తున్నాడు. అది అక్కడ జవసత్వాలతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సమస్త ప్రాణులను కాలమునందు పడగొడుతున్నవాడెవరు? ఆయనే. ఆయన వినా ఇన్ని ప్రాణులను పడగొట్టగలిగిన వాడు లేడు. అందుకదు భగవద్గీతలో భీష్మంచ ద్రోణంచ జయధ్రదంచ, ఎవరైనా కానీ ఈ వీరులందరినీ కూడా పడగొడుతున్నవాడిని నేను పడగొడుతున్నాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు కేవలం నిమిత్తం అంతే, నువ్వు కారణంగా కనపడుతున్నావు, కానీ యథార్థమునకు పడగొట్టినా నిలబెట్టినా నేను తప్ప వేరొకరు కాదు. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు, వైద్యులు నన్ను క్షమించుగాక. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా పరమేశ్వర శాసనం అయిపోయిందనుకోండి నేను ఉండను అని వాడు వెళ్ళిపోవలసింది. పరమేశ్వర అనుగ్రహం ఉందనుకోండి వాడు బ్రతకాలని, మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికి నొనక వేళ బ్రతుకవచ్చు. అందుకు బోధనగారు భాగవతం చేసు, రక్షణములీక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయగలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండవుట అన్నారు. ఆయన అనుగ్రహం ఉందా బతికి బట్టగడతాడు? ఆయన అనుగ్రహం లేదు
చుట్టూ ఎన్ని రక్షణలున్నా మరణిస్తారు. కాబట్టి అన్ని ప్రాణులకు మళ్ళీ పునర్జన్మనిచ్చి కొత్త శరీరాన్నిచ్చి పాపపుణ్యములను సుఖదుఖాల రూపంలో అనుభవింపజేసి ఆఖరణ ఎప్పుడో అదృష్టం ఆ జీవుడు మనుష్య శరీరంలోకి వెడతాడు. ఆ మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇలా కొత్త కట్టు వేసుకోడు, ఇలా విప్పుకుంటాడు, ఏమీ చెయ్యకుండా కూర్చుని కాదు, చెయ్యవలసింది చేస్తూ. భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికితే, భగవంతుడు అన్నం తినడం మానేయండి అని చెప్పలేదు, అన్నం తిను, ఎలా తినాలో అలా తిను, న్యాయార్జిత ఆహారం తిను, పరిమిత ఆహారం తిను, సాత్విక ఆహారం తిను, దైవర్పిత ఆహారం తిను. అది నువ్వు తిట్టున్నావు కానీ నిన్ను బంధించదు. ఇలా అంటే కట్టాను, ఇలా అంటే విప్పాను. ఇది ఒక్క మనుష్యుడికే చెందుతుంది ఈ ధర్మం అన్నది. ధర్మము చేత కట్లు విప్పేసుకో, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం తీసేస్తాను. అందుకే సమస్త ప్రాణులను పడగొట్టడంలో ఆయన అపారమైనటువంటి దయ కలిగిన వాడై ఉంటాడు. ఒకవేళ ఇలా ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి, ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి, శరీరం పడిపోయి శరీరం ఇచ్చి, ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ జనన మరణ చక్రంలో, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. కాబట్టి ఎప్పుడో అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి వీళ్ళందరికీ. ఆయన రెండు రకాలుగా విశ్రాంతిని ఇస్తాడు. ఏదో కాకినాడకి కొంచెం 3-4 గంటలు ప్రయాణం చెయ్యవలసినటువంటి దూరంలో ఉన్న ఊళ్ళల్లో ప్రవచనం చేసి ఆ రాత్రి బయలుదేరి వచ్చేస్తుంటే కాకినాడ పొలిమేరలోకి వచ్చేటప్పటికి ఏ 1 గంటో అయితే కారులోంచి చూస్తే ఈ వీధులే ఇంత సమర్థంతో ఉండేవనిపిస్తుంది. నిశ్శబ్దం. మనుష్య ప్రాణికి మిగిలిన ప్రాణులకు పడుకోవడంలో కూడా భగవంతుడు ఒక నియమం పెట్టాడు. మిగిలినవి ముడుచుకు పడుకుంటాయి, మనుష్యుడు చాపుకు పడుకుంటాడు. అది తేడా. నీ చెప్పట్లా వేదం చెప్తాను. ఓ కుక్క పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, పాము పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, పిల్లి పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, నేను పడుకున్నాను అనుకోండి చాపుకు పడుకుంటాడు. అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి. ఇప్పుడు ఆ నిద్రలో ఆయన ఏం చేస్తున్నాడు? సుఖాన్ని ఇస్తున్నాడు. బడలిపోయిన శరీరానికి శక్తినిస్తున్నాడు, బడలిపోయిన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. ఇది హింసారూపంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంద్రియములను ఏమార్చాడు. కానీ ఆయన గొప్ప సుఖాన్ని ఇస్తున్నాడు. సుఖాన్నిచ్చి ప్రాణులందరికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు. దాన్ని కేవలముగా కొన్ని గంటల సేపు మాత్రమే నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని తాత్కాలిక ప్రళయము అని పిలుస్తారు. అదే పాపం ఎన్నాళ్ళు తిరుగుతాడు రా, వాడికి లెక్క తెలియదు. నిజంగా వాడికి లెక్క చెప్పాను అనుకోండి, ఒరే నువ్వు ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా, లోపల ఉన్న జీవుడు ఎన్ని కోట్ల జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా అని చూపిస్తే ఆశ్చర్యపోతారు. జటావల్లభుల పురుషోత్తం గారు ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక అద్భుతమైన విషయం రాశారు. ఒకప్పుడు ఒక పిల్ల మధురలో పుట్టింది. పుట్టి ఏడుస్తూ ఆ అమ్మాయి కొద్దిగా 3-4 ఏళ్ళు వయస్సు రాగానే, నా భర్త గారు, నా పిల్లలు, నా బంధువులు ఢిల్లీలో బలానా చోట ఉన్నారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అంది. ఆ పిల్లని తీసుకెళ్ళారు. తీసుకెడితే ఆమె భర్త గారిని, పిల్లల్ని, అల్లుళ్ళని, కోడళ్ళని అందరినీ గుర్తుపెట్టి ఎక్కడ ఏ డబ్బాలో ఏముందో, డబ్బెంతుందో, ఎక్కడ ఆస్తుందో, దస్తావేజులు ఎక్కడున్నాయో, ఎంత ఖర్చు పెట్టారో, ఆ ఇంటి చరిత్ర ఏమిటో అంతా చెప్పింది. ఆమెకి పూర్వజన్మ స్మృతి ఉండిపోయింది. ఉండిపోయింది కాబట్టి తెలిసింది. కానీ ఈ లోపల ఉన్న జీవుడు ఇత పూర్వం ఎంతమందికి భర్తో, ఎంతమందికి భార్యో, ఎంతమందికి తండ్రో, ఎంతమందికి మామగారో, అలా తిరుగుతూనే ఉన్నాను జనన మరణ చక్రంలో. ఇక్కడ పుట్ట అక్కడ చావ, అక్కడ పుట్ట ఇక్కడ చావ, ఎన్నాళ్ళు తిరుగుతావు రా ఇలాగా. ఇన్ని కోట్ల మందికి కొత్త శరీరాలు ఇస్తూనే ఉన్నాను, భక్తితో కర్మాచరణ చేసి చిట్ట చివరికి సర్వము వాసుదేవమయమని తెలుసుకున్నవాడు ఎక్కడో ఒక్కడున్నాడు. అది కదా గీతాచార్యుడు చాలా బాధతో చెప్పిన మాట, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నాడు. అదే ఇన్ని శరీరాలు ఇచ్చి వాడికి చదువుకునే అవకాశం ఇచ్చా, గురువునిచ్చా, శాస్త్రం ఇచ్చా, పురాణం ఇచ్చా, వేదం ఇచ్చా, ఇన్ని ఇస్తే నన్ను తెలుసుకుంటున్నవాడు కోట్ల 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 మందిలో ఒక్కడు. అసలు తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాడు
ఎవడు ఎక్కడు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాలచక్రమునందు కొట్టుకుపోతున్న వాళ్ళే. కాబట్టి ఒక పని చేస్తాను, పాపం ఎంతకాలం ఇలా తిరుగుతారు, సమస్త ప్రాణులకు విశ్రాంతినిచ్చేస్తాను. కొంతసేపు విశ్రాంతినిస్తే కాసేపు అమ్మయ్యా అని పడుకుంటారు. ఒక రాత్రిపూట కొందరు, పగటిపూట కొందరు, అలా కాదు, అన్ని ప్రాణులు పడుకుంటాయి. ఇక ఏమీ పనిచేయవు, ఆపేస్తాడు సృష్టినంతటిని. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కృతి వెలుగువతని నీసేవింతున్నంటారు పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో. ఈ లోకములు ఉండవు, ప్రళయ జలముల చేత నింపేస్తాడు, సమస్త ప్రాణులు పడిపోతాయి. సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ఇంకా దేనికోసం కాలం, ఇక కాలం ఉండదు, లోకములను పరిపాలించే వాళ్ళు ఉండరు. అప్పుడు తానొక్కడు మాత్రం వెలుగు రూపంలో మిగిలిపోతాడు, ఆయన్ని వెలిగించడానికి వేరు వెలుగుండదు. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్నిహి త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటోంది వేదం. తాను వెలుగుల ముద్దగా తానొక్కడు ఈ లోకములకన్నిటికీ అతీతంగా మిగిలిపోయి ఉండిపోతాడు. అది మహాప్రళయం అంట. ఆ మహాప్రళయంలో ఇక ఏ జీవులు ఉండరు. కొంతకాలం అన్ని జీవులు భగవంతుని చేరిపోతాయి. అంటే మన ప్రయత్నంతో మనం ఆయన్ని చేరుకోవాలి. మనం ఆయన్ని చేరలేదనుకోండి, ఆయనే మనని చేరుకుంటాడు. ఎలా అంటే నల్లపూస ఎగిరి మైనపు ముద్దని అంటుకోవాలి. నల్లపూస ఎగరట్లేదు, అంటుకోవట్లేదు ఎన్నాళ్ళైనా. మైనపు ముద్దే వచ్చి చిన్న నల్లపూసల మధ్యలో పడింది. ఇప్పుడు ఏమైంది, పూసలు అంటుకుంటాయి. మహాప్రళయం అంతే, పరమేశ్వరుడు మనని పొందేస్తాడు. కొంతకాలం అలా ఊరుకుంటాడు. చాలా కొంతకాలం విశ్రాంతిని ఇచ్చానా, మళ్ళీ శరీరాలు ఇస్తాను, మళ్ళీ మొదలుపెట్టాను. మొదలుపెట్టి ఇకనైనా శాస్త్రాన్ని పట్టుకోండి, గురువుగారిని పట్టుకోండి, ధర్మాన్ని పట్టుకోండి, ధర్మము చేత తరించాడు. ఆ సత్యము శౌచము తపస్సు దయ అనేటటువంటి నాలుగు విషయాలు బాగా పట్టుకోండి. అవి తరించడానికి కారణం మెల్లమెల్లగా జన్మలు తగ్గిపోయి ఈశ్వరుని యందు కలిసిపోతాడు, నా యందు నిలబడిపోతారు. ఇక నాకు మీకు అభేద స్థితి ఏర్పడుతుంది. దీన్ని మహాప్రళయమునందు తాను పొందేస్తాడు. అన్ని ప్రాణులను పొందాడు కాబట్టి అన్ని ప్రాణులు లయమైపోయి, అంటే సంహార ప్రక్రియ కదా మరి, అందుకని అది కూడా హింస కిందకు వస్తుంది కదా, అందరినీ చంపేశాడుగా, ఎవరు లేరుగా. కానీ నిజానికి మహాప్రళయంలో ఆయన అందరికీ గొప్ప విశ్రాంతినిచ్చి వేరొక యుగంలో పుట్టడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఈ యుగం ఉందనుకోండి మనసు నిలబెట్టడం కష్టం. కృతయుగం అనుకోండి ధర్మమునందు మనసు నిలబెట్టడం చాలా తేలిక, నాలుగు పాదాలతో ధర్మం ఉంటుంది. తీసుకెళ్ళి కృతయుగంలో ప్రవేశపెడతాడు, తరించరాపుడు అంటాడు. కాబట్టి భగవంతుడు శరీరాలని పడగొట్టి మళ్ళీ జన్మనివ్వడంలో దయ ఉన్నది, మహాప్రళయంలో అన్ని భూతములను పడగొట్టి మళ్ళీ పునఃసృష్టి చేసి కొత్త యుగాన్ని ప్రారంభం చేయడంలో దయ ఉన్నది. ఆయన ఎప్పుడు హింస చేసినా వెనక మాత్రం దయయే ఉంటుంది. అందుకే భాగవతంలో భగవంతుడే ఒక చోట చెప్పాడు ఎందుకు హింస చేస్తాడో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్న నడుగు నాడు హింస పొందు అన్నాడు. ఈ ఏడు కారణాలకే చంపుతూ ఉంటాను. ఇది నిజానికి ప్రతిజ్ఞ. ఎందుకు అవతారంగా వస్తాడో అక్కడ చెప్పాడు, అదే గీతలో చెప్తాడు, అదే దేవీ భాగవతంలో చెప్తాడు. గీతలో చెప్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వేవే. ఎందుకు వస్తాను అసలు, ఒక కంటితో చూడడానికి వీలుగా ఒక రూపంతో నేను ఈ భూమి మీదకి ఎందుకు వస్తాను. అక్కడ చెప్పాడు రహస్యాన్ని, పరిత్రాణాయ సాధూనాం, నేను అంతటా ఉన్నానని తెలుసు పరమభక్తులైన వాళ్ళకి, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుందని తెలుసు. కానీ ఒక రూపంతో చూడాలని ఒక భక్తుడు ఆర్తి చెందాడు, వాడి కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాడు. అది మొదటి కారణం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మమునకు వ్యతిరేకంగా ఉండి వాడి సుఖం కోసం అందరినీ బాధ పెడుతున్నవాడెవరో వాణ్ణి చంపడానికి వస్తాను. వాడి హింస శాస్త్రాన్ని అతిక్రమించి ఒకరిని ఇద్దరిని పది మందిని కాదు సమస్త ప్రాణులను భయపెట్టడం వాడు అలవాటు చేసుకుంటే అప్పుడు వాణ్ణి భయపెట్టి చంపడానికి నేను వస్తాను. కాబట్టి వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, అదే ఎప్పుడూ ధర్మం ధర్మం ధర్మం, అదే
మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం కోసం సంభవామి యుగే యుగే. మళ్ళీ ఇంకొక్కసారి స్పష్టంగా చెప్పాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బందిని కల్పించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందో అప్పుడప్పుడు నన్ను నేను మళ్ళీ సృజించుకుంటూ ఉంటాను, ఒక కొత్త రూపంలో వస్తూ ఉంటాను. అవి ఎన్ని రూపాలు, అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా వస్తాను. వేదోత్థారణ మందరాభరణ పృథ్వి ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ కృపాహంకార నిర్మాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. అది అమ్మవారా అయ్యవారా కాసేపు వదిలేయండి. భగవతత్వంలో అలా ఉండదు, అమ్మవారు అయ్యవారు ఇన్ని ఉండవు, ఒక్కటే ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుకనందుయుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఉన్నదా ఒక్కటే. ఒకడికి అమ్మగా చూడటం ఇష్టం, అమ్మవారిగా కనపడుతుంది. ఒకడికి అలంకారంతో కనపడటం ఇష్టం, శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు. ఒకడికి నిరాడంబరుడుగా ఉంటే ఇష్టం, పరమశివుడిగా కనపడతాడు. ఒకడికి అరూపరూపి, అసలు రూపం ఉండకూడదు, రూపం ఉండాలి, లింగస్వరూపంగా కనపడతాడు. ఏ రూపాన్నైనా పొందగలిగిన వాడు మాత్రం ఆ భగవంతుడు ఒక్కడు. ఆయనే ఇన్ని రూపాలు పొందుతున్నాడు. నిజంగా ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం, ఇన్ని రూపాలు లేవు, అన్నీ కలిపి. అందుకే ఒకటి అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే అన్నీ కలిపి మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. అసలు పరమరహస్యం ఏమిటంటే శాస్త్రంలో అవతార స్వీకారం చేసేటటువంటిది శ్రీ మహావిష్ణువు ఒక్కడే, ఆయనే తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే ఆయన స్థితికర్త, ధర్మాన్ని నిలబెడతాడు. అంటే శివుడు విష్ణువు అని రెండు ఉంటే ఆయన మళ్ళీ మీరు అనుకోకండి, శివుడే విష్ణువుగా ఉంటాడు, విష్ణువే శివుడిగా ఉంటాడు. ధర్మమును రక్షించవలసి వచ్చినప్పుడు విష్ణువుగా ప్రవర్తిస్తాడు. ఆ విష్ణువే అమ్మవారి రూపాన్ని పొందుతాడు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు అలంకారాన్ని ఇష్టపడతారు, ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు, ఇద్దరూ ధర్మాన్ని రక్షిస్తారు, ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు భగవద్గీతలో. అమ్మవారైతే దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటాడు. ఒకటే మాటలు, కొద్దిగా భాష మారిందంటే సంస్కృతం తప్ప తత్వం మాత్రం ఒకటే. ఇవన్నీ కలిపి చివరికి ఒకటిలో గడిపోతాయి. ఎందుకని, సృష్టి అంతా ఎవరిలోంచి వస్తుంది, స్త్రీలోంచి రావాలి. అమ్మవారే విష్ణువు, విష్ణువే అమ్మవారు. అందుకే నారాయణ నారాయణి. భార్యాభర్తల గారు అన్నా చెల్లెళ్ళు, నిన్ననే మీకు చెప్పా, నారాయణ నలుపు, నారాయణి నలుపు. శివ శివాని భార్యాభర్తలు, భవభవాని భార్యాభర్తలు, హంసహంసిని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నిజానికి సృష్టి అంతా ఎవరిలోంచి రావాలి, స్త్రీలోంచి రావాలి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. పైన బొడ్డు కోసేస్తారు పిల్లాడు పుట్టినప్పుడు, నాభి సంబంధం మిగిలిపోతుంది, లోపల నాభి చేత పోషింపబడుతూ ఉంటారు శిశువు. నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అంటే ఇప్పుడు విష్ణు ఒకరు, అమ్మవారు ఒకరునా? కాదు, ఒకటేను సుమా. ఆవిడలోంచి సృష్టి వస్తోంది, ఆవిడ ఆయనగా ఉన్నాడు, ఆయనలోంచి బ్రహ్మ, బ్రహ్మ వలన సృష్టి. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులోకి వెళ్ళిపోతారు, విష్ణు ఏమైపోతారు, అమ్మవారిలోకి వెళ్ళిపోతాడు, అమ్మవారిగా మారిపోతాడు, అమ్మవారు ఏమైపోతుంది, శివుడిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఉపసంహార ప్రక్రియ అంటారు, వికసనము విచ్చుకోవడం, ముకుళ్ళనము ముడుచుకోవడం. ముడుచుకునే ప్రక్రియలో ఇవన్నీ మళ్ళీ ఒకట్లో గడిపోతాయి. ఏ ఒక్కట్లో గడిపోతాయి అంటే మహాప్రళయమునందు ఏ ఒక్కటిగా పరబ్రహ్మం మిగిలిపోతుందో అందులోకి ఇవన్నీ పరివశిస్తాయి. అందుకే బ్రహ్మగారు విష్ణువులోకి వెళ్ళిపోతే విష్ణువు అమ్మవారైపోతే, అమ్మవారు అయ్యవారులోకి వెళ్ళిపోతే ఆవిడ మహాప్రళయ సాక్షిణి కింద ఉండిపోతుంది. ఆయన ఒక్కడు మహాప్రళయంలో మహాప్రళయం చేసేసి అన్నిటినీ తనకి అరదేసుకుంటాడు విభూతిగా, తానొక్కడే కూర్చుంటాడు. అందుకే జానపదులు, మేకలు వేయించన్నను భాసురమొగ నొక్క కోతి పర్ణం బెక్కున్ను, ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నక్క కోయని కూచాను అంటారు. చివరికి నక్క మిగిలిపోయింది అంటారు. నక్క మిగిలిపోయిందంటే అది తత్వంలో విచారణ చేస్తే ఏంటంటే శంకరుడు మిగిలిపోయాడు, పరమశివుడు మిగిలిపోయాడు, పరబ్రహ్మం ఉండిపోయింది, జగత్తంతా ఆయన ఎందు లయమైపోయింది. ఇప్పుడు ఆ మహాప్రళయం ఎందుకు చేశాడు, ఉపకారంతో చేశాడు. అదే పరమాత్మ చంపుతున్నాడు ఒక్కొక్కసారి. ఎప్పుడెప్పుడు చంపుతానన్నాడు అవతారంగా వచ్చి, శుద్ధ సాధులందు నన్ను నమ్ముకున్న పరమ భక్తులైన వాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఇలా చెప్పాడు, నేను ఇలా బ్రతుకుతానని
వాడి మానాన వాడు బతుకుతున్నాడు, వాడు భగవంతుడి పాదములు పట్టుకున్నాడు, భగవంతుడి కొరకే జీవిస్తున్నాడు, ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్న వాడి మీద రాళ్ళేసి చూద్దాం, అలా బతుకుతున్న వాడిని తిట్టి చూద్దాం, అలా బతుకుతున్న వాడిని బాధ పెట్టి చూద్దాం అంటే చంపడానికి నేను వస్తాను వాడి జోలికి. అందుకే భాగవతంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అన్నాడు. నేను వాడిని రక్షించకపోతే నా భక్తుణ్ణి అసలు నేనున్నానని ఎలా నమ్ముతారు? వాడు అడగక్కర్లేదు, వాడి జోలికి ఎడితే నేను వస్తాను. అందుకే ప్రహ్లాదుడి జోలికి ఎడితే వచ్చాడు. అందుకే గజేంద్ర మోక్షణ ఘట్టంలో శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతుంటే అందరూ అంటారు, తనువించేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ ఎలా జనాలాపముల్ వినో మృత్యులు మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులందరి భగవంతుడు ఏడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనులు. భక్తుల జోలికి వెళ్ళారనుకోండి, ద్రౌపదీదేవి జోలికి వెళ్ళి వస్త్రాపహరణం చేశారు వచ్చాడు అనుగ్రహించాడు, ప్రహ్లాదుడి జోలికి వెళ్ళారు అనుగ్రహించాడు. భక్తుల జోలికి వెళితే అవతార స్వీకారం చేసి భక్తుడి జోలికి వెళ్ళిన వాడిని చంపేస్తాడు. శుద్ధ సాధులం సురలం దేవతల జోలికి వెళ్ళి దేవతల్ని నిష్కారణంగా ఖేద పెడితే, దేవతలకి చెయ్యవలసినటువంటి మర్యాద చెయ్యకపోతే అప్పుడు జోక్యం చేసుకుంటాడు. అందుకు పూజా ప్రక్రియ వచ్చింది. ఎంత జ్ఞాని అయినా పూజ చేయవలసిందే. అంత స్థితికి వెళ్ళిపోయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ చేసేవాడు. ఎందుకు చెయ్యాలి అంటే దేవతలకి కృతజ్ఞత చెప్తూ ఉండాలి రోజు. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాల మీద విమర్శపించి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి, వేదములను పాడు చెయ్యాలన్న ధోరణికి వెళితే అవతార స్వీకారం చేసి వస్తాను సంపేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడ్డానికి గోవులను రక్షించడానికి నేను వస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటీయందు భగవంతుణ్ణి నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను. విప్రులందు ధర్మ పదవి అని ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఈ ఆచారాలు ఏమిటండి, ధర్మం ఏమిటండి, ఎవడు చెప్పిన మాట అండి, సంతోషంగా బ్రతకడం గొప్ప అండి అని మాట్లాడేవాడు ఉంటాడే వాణ్ణి పడగొట్టడానికి వస్తాను, వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను. కాబట్టి అలా ధర్మ పదవి ఎందు తవిలి నాయందు చిట్ట చివరికి నేను సృష్టించినటువంటి నీరు అది తాగి, నేను సృష్టించిన గాలి అది పీల్చి, నేనిచ్చిన శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధావిడి తాతగారి సొమ్ము కాదు, నేనిచ్చి నిర్మించాను శరీరం, నేనిచ్చిన వాక్కు నేనిచ్చిన అన్నం నేనిచ్చిన నీళ్లు తాగి నన్ను అదే పనిగా తిడుతుంటే లోకమంతా అదే బాటని అనుసరించడం మొదలు పెడితే అవతారంగా వచ్చి సంహార ప్రక్రియ చేస్తాను. ఎప్పుడు పైకి కోపంగా కనపడతాను కానీ నిజమునకు దాని జోలికొచ్చిన వాళ్ళ జోలికి ఎడతాను తప్ప ప్రేమతో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు ఏది అనను.